ओके वेलकम टू माय एडुकेशनल चैनल चैनल द्वारा నేను మీకు ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక నోటిఫికేషన్ ఏంటంటే మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 294 ఆఫీసర్ గ్రేడ్ బి పోస్టులకైతే ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి మీకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఏప్రిల్ 18 లోపు మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి సో పోస్ట్ నేమ్ వచ్చేసి మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ గ్రేడ్ బి ఉద్యోగాలు మొత్తం 294 పోస్టులు ఉన్నాయి దీంట్లో ఇందులో ఆఫీసర్ గ్రేడ్ బి జనరల్ విభాగంలో 238 ఉన్నాయి ఆఫీసర్ గ్రేడ్ బి డిఈపిఆర్ విభాగంలో 31 ఆఫీసర్ గ్రేడ్ బి డిఎస్ఐఎం లో 25 ఉన్నాయి సో వీటికి సాలరీ కూడా మంచి సాలరీ ఉంది మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే గనక దాదాపు 100,000 రూపాయల వేతనం అయితే మీరు అందుకోవడానికి అవకాశం ఉంది ఈ పోస్టులకి సో మరి ఈ పోస్టుల గురించి ఒక్కసారి ఇక్కడ నేను మీకు బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను సో దీంట్లో మీరు చూడండి ఇప్పుడు సాధారణ డిగ్రీ తో లభించే మేటి ఉద్యోగాలు కొన్ని ఉంటాయి అందులో ఆర్బిఐ గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టులు అనేవి చాలా ముఖ్యమైనటువంటి పోస్టులు దీనికి ఉండాల్సినటువంటి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు డిగ్రీ ఉండాలి ఆ డిగ్రీ ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు సో సెలక్షన్ ప్రొసీజర్ అనేది మీకు 2 పేజెస్ లో కనిపిస్తుంది రెండు దశల్లో మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది తర్వాత ఒక ఇంటర్వ్యూ కూడా ఉంటుంది సో ఈ రెండు దశల్లో నిర్వహించే ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు ఇంటర్వ్యూ దీని ఆధారంగా మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ జనరల్ అభ్యర్థులైతే మరి ఈ ఎగ్జామ్ ని 6 సార్లు మాత్రమే రాసుకోవడానికి వీలవుతుంది ఆ మిగతా వారు వారి యొక్క గరిష్ట వయోపరిమితి ప్రకారము ఎన్ని సార్లైనా రాసుకోవడానికి అవకాశం అయితే ఇక్కడ ఉంది నెక్స్ట్ ఒక్కసారి మీరు చూస్తే ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మీకు అనౌన్స్ చేయడం జరిగింది సో ఫస్ట్ మీకు పేజ్ 1 పరీక్ష తేదీ మీకు జనరల్ పోస్ట్ కి దరఖాస్తు చేసుకున్న వారికి మే 28న కండక్ట్ చేస్తారు మిగతా వారికి జూలై 2న ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఇక పేజ్ 2 ఎగ్జామినేషన్ అయితే మీకు జనరల్ పోస్టులకి దరఖాస్తు చేసుకున్న వారు జూన్ 25న మిగతా వారికి మాత్రమే ఆగస్ట్ 6న నిర్వహించడం అనేది జరుగుతుంది సో పేజ్ 1 పరీక్షా కేంద్రాల లిస్ట్ కూడా ఉంది మీకు ఆంధ్రప్రదేశ్ లో అయితే డిఫరెంట్ సిటీస్ గుంటూరు కాకినాడ తిరుపతి చీరాల కర్నూలు నెల్లూరు విజయవాడ రాజమండ్రి విజయనగరం విశాఖపట్నం తెలంగాణలో అయితే మీకు హైదరాబాద్ రంగారెడ్డి కరీంనగర్ వరంగల్ ఈ నాలుగు ప్రాంతాలలో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి సో పేజ్ 2 పరీక్షను తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో మాత్రమే నిర్వహిస్తారు అనేది మీరు గమనించండి సో www.rbi.org.in ఈ వెబ్సైట్ లో మీకు దీని పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి సో ఇక్కడ మీకు జనరల్ విభాగము పోస్టుల పేజ్ 1 ప్రశ్నపత్రం అనేది ఇంచుమించు ఐబిపిఎస్ పిఓ మాదిరిగా ఉంటుంది అని తెలుస్తుంది మీకు ఐబిపిఎస్ పిఓ సిలబస్ పేపర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాదాపు మీకు ఇక్కడ జనరల్ విభాగం పోస్టులు ఏవైతే ఉన్నాయో గ్రేడ్ బి ఆఫీసర్స్ అదే స్థాయిలో మీకు అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది కాకపోతే ఇక్కడ అభ్యర్థులు కొంచెం స్థాయి అనేది పెరిగి ఉంటుంది అది క్యాట్ స్థాయిలో సన్నద్ధం కావాలి అని చెప్తున్నారు ఇక్కడ అంటే మీకు క్యాట్లో ఉన్నటువంటి సిలబస్ ప్రకారం ఆ స్థాయిలో మీరు ప్రిపేర్ అయితే దీన్ని ఈజీగానే ఎదుర్కోవచ్చు సో జనరల్ అవేర్నెస్ ప్రశ్నలు అంటే మామూలుగా జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ దీనికోసం అయితే బిజినెస్ పత్రికలు చదవాలి ఇందులోని వ్యాసాలు అయితే మీకు పేజ్ 2లోని డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు ఎందుకంటే పేజ్ 2 మీకు డిస్క్రిప్టివ్ విధానంలో కనిపిస్తుంది సో దానికి ఉపయోగపడుతుంది ఫైనాన్స్ అండ్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అంశాలపై పట్టు అయితే ఇక్కడ సంపాదించుకోవాలి సో పేజ్ 2కి సంబంధించి సిలబస్ రెఫరెన్స్ మెటీరియల్ వివరాలు ఆర్బీఐ వెబ్సైట్లో ఉన్నాయి వాటిని అనుసరిస్తే ఈ పరీక్ష ఎదుర్కోవడానికి అయితే మీకు మరి సులభంగా ఉంటుంది ఎవరైతే మరి బ్యాంక్ పీఓ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారు ఈ ఆఫీసర్ గ్రేడ్ బి పోస్టులకు కూడా అప్లై చేసుకోండి ఎందుకంటే దాదాపుగా అదే స్థాయిలో సిలబస్ ఉంటుంది ఇంకొంచెం క్లిష్టమైన స్థాయిలో మీరు ప్రిపేర్ అవుతే దీన్ని సులభంగానే ఎదుర్కోవచ్చు ఎందుకంటే మరి వేతనం కానివ్వండి డిజిగ్నేషన్ కానివ్వండి ఏ రకంగా చూసినా కూడా ఇది మంచి ఉద్యోగ అవకాశం అనే చెప్పుకోవాలి మనము సో మరిన్ని వివరాల కోసం మీకు www.rbi.org ని సంప్రదించండి.